ఎట్లా పెద్ద మనిషి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరుతున్నారు కదా, మరి మీరు దానికి సంతోషంగా సంతోషం వ్యక్తం చేస్తారా, ఒప్పుకుంటారు దాన్ని? మాకు సంతోషం అయితే కాదు సార్, ఇంతవరకు వాళ్ళ నాయన కోట భాస్కర్ రెడ్డి కానివ్వండి వాళ్ళ తాతలు కానివ్వండి కాంగ్రెస్ అనేది ముఖ్యమైన ఉండరు పాయింట్లో. ఆ పాయింట్లోనే ఈ రెడ్డిని నమ్ముకొని మేము పొదులుకుంటాము. ఆయన దగ్గర పోయినాము అంటే మాకు ఈ పొద్దు డ్యామ్కి దగ్గర పోయాడు మా ముఖ్యంటే సార్ నీళ్ళు అన్నట్టు ఇడిపించుకుని వచ్చి నోడు దేవుడు. కాకపోతే ఈ పొద్దుడికి ఆయన కూడా అటువంటి దాంట్లోకి మారేస్తాడు అని వచ్చేదంటే మేము ఆయన కూడా ఎట్టటువంటి మనిషి అని మాకు కూడా తెలుసుకోవాలి కదా. ఆయన నమ్మి కొన్ని పనులు కూడా మేము చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఆట అట్ల పనులలో మేము ఎట్లా చేయాలి? ఇప్పుడు మాకు తప్పు వస్తుంది కదా మేము మేము కూడా ఇంకా ఆయన నమ్మడి పోయి మనం మారాలి మళ్ళీ మేము కూడా అటువంటి. కాబట్టి అటువంటి వ్యక్తి కాంగ్రెస్ భూమి పుట్టిన కాడి నుండి వాళ్ళకున్న నాయనకి తల్లిదండ్రులకున్న అప్పుడు కా ప్రభుత్వంది ఈ పొద్దు ఈయన దిడ్డైపోయాడంటే ఏమిటి గురించి ఫాయా? రైతుల గురించి ఫాయనా లేకుంటే ఏమన్నా ఆస్తుల గురించి ఫాయనా? మేము అది అడిగేది మెయిన్ పాయింట్. మేము అది అడిగేది మమ్మల్ని ఎవరు రైతులు ఏమన్నా ఊరూరికి వచ్చి ప్రచారం చేసుకుని పార్టీలోకి చెందిన మాకేం తెలియదు ఏం అదే మాకు పెద్ద ఊదబడ్డది. ఇప్పుడు కాకపోతే సూర్యప్రకాష్ రెడ్డి అయితే మంచి వ్యక్తే, మాకు మంచిది కాదు. ఆయన ఉన్నకాడు గెలుస్తాడో గెలడో మాకు వధువుకి చెప్పితే చాలు మాకు డ్యామ్ దగ్గర నీళ్ళు వస్తాయి. కాకపోతే ఒక్కటి చెప్పుకునేదే వీళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి నానిడిపిస్తే ఆయన మమ్మల్ని నమ్ముతుండలేదు. ప్రకాశ్ రెడ్డిదే ఇది కోట్ల భాస్కర్ రెడ్డి అది చెయ్యిది మేము అనుకునే వాళ్ళం. ఈ వదులకి ఆయన ఇడిపిస్తే కూడా దాంట్లో పోతే మమ్మల్ని నమ్మము, నమ్మము ఎదురుగా మాట్లాడాలి. మాకు నాకు అవతలం లేదు. ఆయన గెలుస్తాడో గెలుస్తాడో తర్వాత కథ. పార్టీ మంచి వ్యక్తి మంచి మంచి మనుషులు ఆడానికి ఈ పొద్దు అటువంటి వాళ్ళే వ్యక్తులు మారారంటే మాము కూడా ఎవరి దాంట్లో మారుతామో మాకు కూడా తెలియదు. మాకు కూడా తెలియదు ఏ వ్యక్తి మంచివాడని చెప్పలేము కూడా. మా జనంకి తృప్తి ఉంటే ఆయనకి తృప్తి, జనంకు తృప్తి లేని మనం ఏం చేస్తే లాభం ఏంటది? మాకు ఈ జగన్ అవసరం లేదు, సూర్యప్రకాశ్ అనేదిలే, టీడీపీ అనేదిలే, బీజేపీ అనేదిలే, ఏ పార్టీ మాకు ముఖ్యం కాదు. మాకు రైతులు సంతోషమే సంతోషం. ఏం చేస్తుంటారన్న మీరు? రైతు పని సార్. రైతు పని రుణమాఫీ జరిగిందా మీకు? రుణమాఫీ ఏమి ఇంతవరకు జరగలే. కొంతమంది జరిగింది అంటున్నారు. ఎవరు జరగానా సార్ నూటికి ఒకరికి అంటే అంతే, ఎవరు జరగలే. ఎట్లా సార్ లోకల్గా ఎట్లా ఉంది? ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, ఎట్లా ఉంది పరిస్థితి? ఎవరికి అవకాశాలు ఉన్నాయి? ఎవరికి మాకు అవకాశం ఇంతవరకు ఏది లేదు సార్, మాకు ఏమేం లేదు. మీలాంటి రైతులకు రుణమాఫీ కరెక్ట్గా జరగాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? మంచోడు ఒక్కరు ఉండాలి సార్. ఇతనేమో చేస్తాను అంటాడు కానీ అంచరికి మరి దేంగేస్తాడు అంతే అంతే. మీకైతే చేయలేదు ఇంతవరకు? చేయలేదు ఇంతవరకు సార్. ఇంకేమంటే ఇప్పుడు నష్టపాల అది కొరు పని కూడా చేయించారు ఇంతవరకు రూపాయల ఏం రూపాయలు సార్ రాలేదు. రాలేదు రూపాయి రాలే. సంవత్సరం చేసి మేము ఇంకా ఇడిచిపెడతాం పని. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి? ఊళ్ళో తాగునీటి సమస్యలు కానీ నీళ్ళు కూడా అదేం ట్యాంక్ పెట్టారు. నిల్లగుళ్ళు ఎమ్మెల్యే గారు ఎట్లా పనితీరు బాగుంటుంది లోకల్ ఉంటాడు సార్? ఇంకా అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు. నీళ్ళు కూడా వెళ్ళేది అసలు ఊర్లో తాగే నీళ్ళు లేవు అసలు. చాలా ఇబ్బంది ఉండదు ఊర్లో. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టేది రవి ట్యాంకులు. ఇప్పుడు వరకు కొలాల నీళ్ళలే, తాగనికి నీళ్ళలే, పసులకు నీళ్ళు దొరకదు. మేము మనుషులే మేడం కొనుకొచ్చుకొని తాగుతారు. పసులకు నీళ్ళు ఉండాలి కదా సార్, నీళ్ళే లేవు. ఏడన్నా ఊరి మేర బోర్లు ఉండే నీళ్ళు అవి ఇడుచుకుంటారు. మా బోర్ నీళ్ళే సగం గేరికి పడతారు నీళ్ళు. మేము చేను అనుకుంటుకుంటే మేము ఏదో తాగే నీళ్ళు లేవని. యా రుణమాఫీ కాలే అసలే లేదు, రుణమాఫీ లేదు. బ్యాంకులు అడిగినారు యా బ్యాంకులు అడిగినే లేవు. దుడ్లు దుడ్లు ఉంటే కదా వాళ్ళు ఇచ్చేది. పాపం వాళ్ళకి పడితే కదా మనకు వాళ్ళు డబ్బులు ఇచ్చేది. ఈ చంద్రబాబు ఊకి అది చేస్తాను ఇది చేస్తాను అంటాడు. ఈ ఎమ్మెల్యే గడంగా ఏస్ట్ గడు మరి అంటే ఏస్ట్ ఎమ్మెల్యే మళ్ళీ ఈ మంచి ఏం చేసేది లేదు. ఏడన్నా చిన్న ఉద్యోగస్తులు కూడా ఏడ ఫరకు చే వాళ్ళకి కూడా లంచాలు కావాలంటాడు. అటవని తెచ్చి రైతులు పెడితే బాగలేదా? వాళ్ళు నింపుకునే కదా సరిపోయేది. మాకేడ పెడతారు వాళ్ళు జనాలను పట్టించుకునేది లేదు. ఎలక్షన్ రాబోతున్నాయి కదా సార్, ఎట్లా ఉంటుంది? ఎలక్షన్లో ఇప్పుడు ఎవరు బాగా చేస్తామంటే వాళ్ళకి వేస్తారు ఓటింగ్ అంతే అంతే. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వచ్చు? జగన్ కావాలని మా కోరికలు చేస్తారని. తండ్రి చేసింది మంచి చేస్తాడని మాకు ఒక కోరిక అంతే. మాది మొదటి సార్ రుణమాఫీ ఏమో ఒకరికి జరిగింది మా దాంట్లో. నావి రెండు ఉన్నాయి, నా భార్య తోటి నా తోటి. 20,000 కట్టి పోయింది, నాది 50,000 కాలేదు నాది. అదని అది వడ్డీ కొంచెం కొంచెం తీసేసినారు అంతే, కన్నికేం కాలేదు. ఎట్లా గవర్నమెంట్ ఎవరు రావాలి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ రాబోతున్నాయి కదా, మేము ఎట్లా చెప్పనీకి రాస్తారు అది జనం మాట. రైతులకు మేలు జరగాలంటే ఎవరు రాస్తారు? రైతులకు మేలు అంటే రైతుకు మేలు చేసేవాడు ఇప్పుడు వరకు లేరు. ఎప్పుడేమో ఇప్పుడేమో ఇంకా 1,000-2,000 ఏం పారేసాను అంటాడు. అవి వస్తేనే ఏమన్నా మరి ఆ మంచి పికప్ తీసుకోవచ్చు. నీళ్ళు లేవు, నీళ్ళు వస్తే మేలు. అది ఇప్పుడు ఈసారి ఒక పార రెండు మాటలు వచ్చిన దానికి ఇంత పంటలు మాకే, లేకుంటే అవి రూపాయి లేదు. ఎక్కడ నుంచి వస్తాయి నీళ్ళు? అవి వసపేట డ్యామ్ నుంచి వస్తాయి సార్. వసపేట డ్యామ్ నుంచి వస్తాయి. అవి వస్తే ఈ అమ్మూరు ఒక రకంగా శమనం అవుతుంది, పల్లెలు కూడా అన్నీ.
మనమే వ్యవసాయమే సార్ కాలేదండి అయ్యలేదు అఫటం ఇంతవరకు కాలేదు మాకే మాకు ఈ మున్సిపల్ ఏరియాలో మాకు ఇచ్చలేదు అఫటం అడిగి తెచ్చుకునిలేదు సార్ మేము రాలేదు అఫటం మాకే అదే లోకల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మామూలే సార్ ఏం లేదు ఇప్పటికైతే లేదు మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి దగ్గర పడ్డాయి కదా ఏం చేస్తావు మరి ఇంక ఇప్పుడు చెప్తామే జయనాశ్రావు వచ్చినాడు మీటింగ్లో కానీ చెప్తామే లేదా దీని తక్కువ ఉండదు మరి మేము ఏం చేయమంటాం అతనే ఇంకేం చెప్తావు ఇంక మేము అట్లా చెప్తావు సార్ మేము ఎవరికి తిరగలేదు ఇంతవరకు మామేమే ఎవరంటే తిరగలేదు మామే ఏం సార్ ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు మేలు చేసే ఎవరు కనపడలేదు ఇంతవరకు రైతుకేమే ఎవరెవరు కనపడలేదు అంతే చెప్పిన కాడికే రోడ్లో కొలాయిలో అంతవరకే కానీ ఉండదు కానీ మేలు చేసే వాళ్ళు ఎవరు కనపడలేదు ఏం సార్ అదే ఉండేది ముఖ్యం ఉండేది అంతే కావాల్సి ఉండేది నాలుగున్నర ఏళ్ళు ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఏమైనా మేలు చేశారు అనుకోవచ్చు ఏం చేయలేదు సార్ ఓకే చేయలేదు కొద్దిరి మాట్లాడి చెప్పాలా చేయలేదు ఏమంటే కొంతమంది చేసిన వాళ్ళకి గవర్నమెంట్ తిన్నోళ్ళు మనగల కానీ తినలేకున్నాడు తిట్టుకుంటే ఉంటాడు నువ్వేమని అనుకోండి ఒకలాగే మేము వ్యవసాయం టీడీ ప్రభుత్వం బాగానే ఉంది కానీ సార్ వాళ్ళు ఎవరు చేసినారో తెలియదు కానీ చేసిన వాళ్ళు చేసి ఉండొచ్చు అసలు రైతులకైతే అసలు సాగునీటి ఇబ్బంది అసలు చాలా సమస్య ఉన్నది నీళ్ళు ప్రాబ్లం చాలా ఇబ్బంది రైతులకి మెయిన్ ఇంపార్టెంట్ అసలు వర్షాలు లేనందుకు ఉల్లిగడ్డ అసలు గిట్టుబాటు ధర లేదు సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు మరి మేలు జరగాలంటే రైతులకు మేలు జరగాలంటే ఎట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటే ఇక్కడ ఎమ్మెల్యే చేశానని చెప్తున్నారు కానీ అది ఎవరు చేసినారో తెలీదు కానీ మాకు ప్రజలకు మేలు చేసే వాళ్ళే కావాలి నాయకుడు ఎవరు ఉన్నారు అట్లా నాయకుడు అట్లా నాయకుడు అప్పట్లో వైఎస్ఆర్ ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినారు అప్పట్లో ఇప్పట్లో అయితే మాకు ఎవరు కనిపించట్లేదు ఆయన కుమారుడు ఉన్నాడు కదా జగన్ గారు జగన్ అదే చేస్తాడు అనుకుంటున్నాము మళ్ళీ ఎట్లా అవుతుందో తెలుసు చూడాలి సార్ నాది పంచర్ షాప్ అండి ఎట్లా ఉంది టీడీపీ వచ్చిన తర్వాత మీ లాంటి వాళ్ళకి మేలు జరిగిందా ఏ పథకాలు అయితే ఏం అమలు కాలేదు ఏం పెట్టలేదు సరిగా జగన్ వస్తేనే అయ్యేది ఎందుకని జగన్ రావాలని జగన్ అయితే చేసినాడు ఇంతకు ముంచు వాళ్ళ నాయనగారు చేసినారు బాగా చేసినారు రేషన్ వస్తుంది కానీ ఇల్లు ఇల్లు ఏం అమలు కాలేదు పథకంలో బహుశా మేలు జరిగింది అనుకుంటాం ఎందుకంటే మనకి నిరుద్యోగ భృతి కింద 1000 రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆర్థిక ఇబ్బందుల్లో మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతటి గాడిలో చక్కటి ఒక గాడిలో మన రాష్ట్రాన్ని పెట్టి పరిపాలన చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు డెఫినెట్లీ మళ్ళీ నెక్స్ట్ రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే కొంతమందికి తెలియదు ఇంత లోడ్ బడ్జెట్లో కూడా రైతులను కానీ తర్వాత చిన్న చిన్న సమస్యలు కానీ పెద్ద సమస్యలు కానీ ఒక గృహాలు అయితేనేమి తర్వాత రైతులకి పథకాలు అయితేనేమి కొద్ది ఇంప్లిమెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది మీకు నిరుద్యోగ భృతి వస్తుందా మాకు నిరుద్యోగ భృతి వస్తుందండి 1000 రూపాయలు ఎన్ని నెలల నుంచి వస్తుంది మాకు 3-4 మంత్స్ అయిందండి అంటే గతంలో హామీ ఇచ్చినాడు 2014 నుంచి ఇస్తామని హామీ ఇచ్చినారు కాబట్టి మనం ఒకటే మనం ఒకటే ఆలోచన చేసుకోవాల్సి ఉంది పూర్తిగా మనము కట్టుబడులతో మనం బయటకు వచ్చినాం కాబట్టి మన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ మన ఇంట్లో సంసారం మనం చక్కదిద్దుకోలేనప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ఆయన ఇంత లాస్ట్గా 4 నెలల తర్వాత ఇచ్చినారంటే కూడా హెడ్స్అప్ ఎందుకంటే కొంతమంది నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇంత ఆర్థిక లోటు ఉన్నప్పుడు కూడా కొన్ని 1000 కోట్లు వృధా ఖర్చు ధర్మ పోరాట దీక్షల పేరు మీద ఖర్చు చేస్తారని చెప్పి అంటున్నారు దాని మీద ఎట్లా అంటే మనకి నరేంద్ర మోడీ ప్రత్యేక స్టేటస్ ఇస్తామని కలిసి ఇవ్వలేదు కాబట్టి దాని మీద పోరాడడానికి మనం ఎటువంటి వృధా ఖర్చు అంటే ప్రతిదీ వృధా ఖర్చు అవుతుంది కాబట్టి హోదా సాధించాలి కోసము ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది 4 నెలలు అంటే మనం వేచి చూసినాం కాబట్టి దాంట్లో ఎటువంటి తప్పు లేదు చంద్రబాబు నాయుడిని మోడీ మోసం చేశారు అనుకోవచ్చా లేకుంటే ఇద్దరు కలిసి ఆంధ్ర ప్రజలు మోసం చేశారు అనుకోవచ్చు మోడీ ఖచ్చితంగా మోసం చేసినాడు 100% ఇది ఎందుకంటే 4 నెలల్లో మనకి కేంద్రంలో సపోర్ట్ లేదు మన ప్రాంతీయ పార్టీ కాబట్టి మనకి ఆయన ఏ అండదండలు లేకోకుండా ప్రధానమంత్రి అయినాడు కాబట్టి మనం కొద్దిగా ఆలోచన చేయాల్సి ఉంది మనము ఆయనతో ఎన్డీఏలో మిత్రపక్షం ఉన్నాం కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి మనకు ఏదైనా ప్రత్యేక స్టేటస్ ఇస్తాడు అనే ఉద్దేశంతో మనం ఈ 4 సంవత్సరాలు వెయిట్ చేసినాడు ఇప్పుడు ప్రత్యేక హోదా రావాలంటే ఏ పార్టీలు వస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఎవరు వస్తే సాధిస్తారని నమ్మకం ఉంది కాంగ్రెస్ ఇంకా కేంద్రంలో వచ్చేసి కాంగ్రెస్ రావాలండి తర్వాత ఇక్కడ తెలుగుదేశం రావాలి ఎందుకంటే నమ్మకం ఉంది గ్యారెంటీ ఆ స్టామినా ఆ లెజెండ్ ఆయన ఒక
యూనిట్ నాయకత్వం అనేది ఒక చంద్రబాబు నాయనలోన ఖచ్చితంగా ఉంది. లోకల్ గా అభివృద్ధి ఏమైనా జరిగిందా టీడీపీ వచ్చిన తర్వాత? ఎక్కడ సార్ టీడీపీ టీడీపీ వచ్చిన తర్వాత ఏమేం చేసాం? ఇప్పుడు మనకు టీడీపీ అంటే టీడీపీ వాళ్ళ తరఫున మనం ఏం చేస్తాం? ఇప్పుడు పంటలు లేవు, వానలు లేక మనకి ప్రజలకి ఏమి అంటే ఇప్పుడు గింజలు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అంతా ఏకమైపోయినారు. ఇప్పుడు ఇప్పుడు ఏదో జోలికి వేసుకుని పిల్లల పిల్ల పాపలను తోలుకుని పోతుంటే ఇట్లా టీడీపీ నాయకులు ఇట్లా ప్రజలు వచ్చి అడ్డపడుతున్నారు. అడ్డపడుతుంటే ఎందుకు ఎందుకు సుగ్గుకి వెళ్తున్నారంట అంటే మరి కడుపు తిప్పులకి వెళ్ళాలి కదా సార్. వెళ్తామంటే మళ్ళీ వాళ్ళ ఇట్లా ఫోటో తీసుకు ఇట్లా మాట్లాడుకుని విలేకరులు ఫోటోలు తీసుకు పేపర్లకు ఇస్తే ఈ న్యూస్ బుక్లో ఎక్కిస్తున్నారు. మళ్ళీ దానికి తప్పేముంది స్వామి? తప్పేం లేదు, అన్నదానంకి కడుపుకే కదా మనం వెళ్ళేది. అదే స్వామి పరిష్కారము. ఇప్పుడు ఇక్కడ అంటే మనకు ఇప్పుడు అది సెంటర్ ఉంది కదా స్వామి, ఇది మసల్ స్వామి గాంధీనగర్ అక్కడ అయితే ఒక చెప్పినారు స్వామి, మీటింగ్ చెప్పినారు ఆడ కూడా చెప్పి ఇది చేసినారు. చేస్తే కూడా మంచిదే లేకపోతుకొని తప్పేం లేదు, అన్నదానం కడపేసి అదే మనం బయలుదేది. ఎర్ర ఎండకి శివరాత్రి 1 గంటకు వచ్చినా కూడా పొద్దున 6 గంటలకు వస్తాము. 6 గంటలకు వచ్చి ఎండానక పిల్ల పాపం తోలుకొని బయట చెమట కింద పాదాలు కాలుతాయి, కాలినా కూడా అట్టే మనం కష్టం చేసుకుని బతుకుని తెచ్చుకున్నాం. ఏదో ఒకరికి ఇచ్చినా కూడా మనం 1 లక్ష 2 లక్షలు పెట్టి తెచ్చుకున్నాం, పెళ్లి చేసింటాం, అప్పు ఉంటుంది, అప్పు కోసం వెళ్తున్నాం కదా సార్. అట్లా మనం ఎలక్షన్ రాబోతున్నాయి కదా స్వామి, మళ్ళీ ఎవరు ఎవరు వస్తే బాగుంటుంది చెప్తా స్వామి? ఎవరు లాస్ట్ అంటే మనం ఇప్పుడు ఏ మోహన్ రెడ్డి, జగన్, టీడీపీ అట్లా మనకి ఏంటంటే మళ్ళీ ఎవరు వచ్చినా మనకి ఓట్లు పడాలా, ఓట్లు ఒక్కోట్లో ఒక్కొక్క మెజీట్లో ఒక్క ఓట్లో వెళ్ళిపోవచ్చు, దాంట్లో తప్పేం లేదు కదా. ఒక్క ఓట్లోనే తప్పేం లేదు. అయినా ఎవరు రావచ్చు రావచ్చు, ఎనుక అడగేయచ్చు, ముందు అడగేయచ్చు,